ఐడియానే సూపర్ స్వామి గారు శ్రీవాసు గారు కాపీ వచ్చా కూడా ఇంకా ఆలోచించి ఇంకా మళ్ళీ ఆ గణేష్ క్యారెక్టర్ అన్నీ పెట్టారు నిజంగా గణేష్ క్యారెక్టర్ చాలా ఈ సినిమాకి ప్లస్ అయింది అందరూ ట్రైలర్లో ఉన్న డైలాగులు చూసి ఇదేంటి ఇలా ఉంది అంటే పిఏ ఈ హీరోయిన్ కన్నా పిఏలు ఎక్కువ సంపాదిస్తారు అది సినిమాలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కామన్గా అందరూ అలా అనుకుంటారండి ఇంకో డైలాగ్ ఉంది అదేంటి ఈ యాంకర్స్ వీళ్ళందరూ ఇంతంత కార్లు కొన్నారంటే ఇది కాకుండా వేరే ఏదో చేస్తున్నారని ఆ డైలాగులన్నీ కావాలని పెట్టినాయండి ఎందుకంటే ఆడియన్స్ చాలా సింపుల్గా చెప్పేస్తారు అంటే వాళ్ళు దాని వెనకాల ఎంత కష్టం ఉంది ఎందుకు వాళ్ళు ఆ కార్లు కొనుక్కున్నారు అంటే 5,000 తీసుకుని కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాక రోజుకు 1,00,000 తీసుకుంటారండి ఆ విషయం ఎవరికి తెలియదు దాన్ని బట్టే కార్లు కొనుక్కుంటారు ఈ విషయాలన్నీ బయట అనుకుని వాళ్ళ డైలాగులు ట్రైలర్స్ ఉన్నాయి అవి చూసి ఇదేదో అనుకుని అందరూ వేరేలాగా ఆలోచిస్తున్నారు యాక్చువల్గా అలా ఆలోచించి సినిమాకి వస్తారనే మా వాసు గారు ఆ డైలాగులన్నీ డైరెక్టర్ గారు కలిసి ట్రైలర్లో కట్ చేశారు యాక్చువల్గా ఇప్పుడు ఈ యూట్యూబ్లో మీమ్స్ కూడా వస్తుంటాయి కదా ఈడింతే అని ఉంటుంది లోపల ఏముండదు అలాగే అనమాట అండి ఈ ట్రైలర్ కట్ చేసింది యాక్చువల్గా అండి ఆర్టిస్ట్ ఎంతో కష్టపడితే కానీ ఈ కారులో తిరగటం అనేది ఉండదండి దీని వెనకాల చాలా చాలా కష్టం ఓన్లీ సినిమా అంటే ఒక అమ్మాయి ఒక సినిమాలో యాక్ట్ చేసిందంటే షూటింగ్ వెళ్ళాలంటే 7 గంటలకు షూటింగ్ అయితే వాళ్ళ ఇంట్లో 3 ఇంటికి లెగాలండి 3 o'clock లేచి ఇంట్లో పేరెంట్స్ ఉంటే పేరెంట్స్కి పిల్లలు ఉంటే హస్బెండ్ ఉంటే వాళ్ళందరికీ టిఫిన్లు చేసుకుని వాళ్ళు తిని ఒక 5:30కి బయలుదేరి లొకేషన్కి వస్తే 1:30 మేకప్ వేసుకుంటే 7 ఇంటికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఎవ్రీడే షూటింగ్ ఉంటుంది వాళ్ళకి నైట్ లేట్ అయినా రాత్రి భోజనాలు అయ్యి ఇంట్లో వాళ్ళకి వండి అన్నీ సర్దుకుని పొడుకునేటప్పటికి 10 అయినా 11 అయినా 12 అయినా 3 ఇంటికి లెగాలండి ఆ కష్టం బయట వాళ్ళకన్నా మామూలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకన్నా ఆర్టిస్టులకి చాలా 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 ఉంటుంది ఎందుకంటే ఆర్టిస్ట్ 1 గంట లేట్గా వస్తే యూనిట్లో ఉన్న 100-150 మంది వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ టెన్షన్ ఉంటాయండి ఆ కష్టం ఉంటుంది ఊరికి ఈ డైలాగులు చూసి ఏదో బయట చీప్గా మాట్లాడిన వాళ్ళకి సమాధానంగా ఉంటుందని ఈ సినిమా చేశారు ఈ సినిమా చూస్తే మీకు ఆ డైలాగ్కి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుస్తుంది నేను మామూలుగా ఎక్కువ ఇన్స్పెక్టర్ పోలీసుల వేషాలు సీరియస్ విలన్ క్యారెక్టర్స్ చేసేయండి నాకు ఈ సినిమాలో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇలాగే ఉంటుందండి బయట వాసు గారికి బాగా తెలుసు అందుకే ఈడే కరెక్ట్ అని చెప్పి నేను ఎలా మాట్లాడతానో డైలాగులు కూడా నా డైలాగు నా యాక్సెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పెట్టి చేశారు నేను మిగిలిన క్యారెక్టర్ కన్నా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేశాను అలాగే మను గారు అయితే అసలు ఎఫర్ట్లెస్ అనమాట ఆయన షార్ట్లో ఏం చేస్తారని టెన్షన్ మాకు ఆయన వాళ్ళు డైలాగ్తో పాటు బాడీ లాంగ్వేజ్తో విపరీతంగా నవ్విస్తారు అలాగే భరణి ప్రతి క్యారెక్టర్ అండి పోసాని గారు బండ్ల గణేష్ అయితే బయట ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈజ్గా సినిమాలో ఆయన బయట ఏం మాట్లాడతాడో యాజ్ ఇట్ ఈజ్గా అయ్యే డైలాగులు పెట్టారు అదంతా మీరు అందరూ చాలా ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తారండి దయచేసి ఆ ట్రైలర్లో ఉన్న డైలాగులు సినిమా అనుకుని కంగారు పడి ఏదేదో స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వద్దు ఎందుకంటే సినిమా చూసాక అనవసరంగా పరుగు పోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అశోక్ గారు ముఖ్యంగా శ్రీనివాస్ గారు అశోక్ గారి గురించి చెప్పాలండి ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీకి ఇచ్చేసి రోజుల్లో మరి వీళ్ళు ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద ప్రమోషన్ చేసి థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు సినిమా అనేది ఎప్పుడు థియేటరే సార్ ఓటీటీకి సినిమా కాదు అసలు ఒక శాటిలైట్ ఎలాగో ఓటీటీ కూడా అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పా ఇప్పుడు జాతిరత్నాలు సినిమా ఉందండి అది ఓటీటీలో ఒక 5 కోట్లకు 6 కోట్లకు అమ్మేస్తే అది ఇవాళ థియేటర్లో 50 కోట్లు చేసింది అది చేసిన వాళ్ళందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ ఇమేజ్ 2x 3x 10x పెరిగిందండి అది ఓటీటీలో ఉండదండి అది ఎంత సూపర్ హిట్ అయిందో తెలియదు అది ఆడలేదో కూడా తెలియదు ఓటీటీలో రిలీజ్ చేస్తే సో ఇంత చిన్న సినిమాని అంత పెద్ద రిలీజ్ చేస్తున్నందుకు మా ప్రొడ్యూసర్స్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి